వాయిదాల పర్వానికి ఎట్టకేలకు ఎన్కార్డ్ పడింది. ఓ పనైపోయింది. సింగరేణి ఎన్నికలు సాఫీగా పూర్తయ్యాయి. అధికార గుర్తింపు సంఘం ఏఐటీయూసీ జయకేతనం ఎగురవేసింది. ఫలితాలు తేలాయి, కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. గని పాఠం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి? సింగరేణి విజేత ఏఐటీయూసీ. నల్ల బంగారు లోకల్లో ఎర్ర జెండా రెపరెపలు. ఓవైపు మళ్లీ గట్టి పట్టు సాధించిన కామ్రేడ్ నిప్పురవ్వలు, మరోవైపు డివిజన్లలో పైచేయి సాధించిన దక్కని పగ్గాలు. ఫిర్బి ఆనందమానందమేగా. గెలుపోటముల ఫ్రేమ్లో టీజీబీఎస్ జాడేది. సింగరేణి ఎలక్షన్ సాధారణ ఎలక్షన్లను తలపించాయి. హోరాహోరీ ప్రచారం సాగింది. పదేళ్లు పగ్గాలు చేపట్టిన టీజీబీఎస్ అసెంబ్లీ ఫలితాల ఎఫెక్ట్తో సైడ్ అయిపోయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో కలిసి నడిచిన కాంగ్రెస్ కామ్రేడ్స్ సింగరేణిలో చురకత్తుల్లా పోటీ పడ్డారు, సవాళ్లు విసురుకున్నారు. ఐఎన్టీసీ అనేది సర్కారు సంఘం. సర్కారు సంఘం గెలిస్తే కార్మికులకు లాభం కాదు, గవర్నమెంట్కు లాభం. రాజకీయ ఎన్నికలు సింగరేణిలు పోల్చకూడదు, ఎందుకంటే రాజకీయ జోక్యమే ఉండకూడదు. నిన్నటిదాకా ఐఎన్టీసీ వాళ్ళు కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నారు. కార్మికుల పక్షాన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు వేరే వాళ్ళ సపోర్టింగ్ తీసుకుంటారు, ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేయకపోయినారు? నిన్నటిదాకా 6 ఏళ్ళు అంట కాగింది కదా, ఇవాళ మేము ఇండిపెండెంట్ ఎందుకు పోటీ చేస్తున్నాం? కార్మికుల మీద విశ్వాసం ఉంది, 10 ఓట్లు పడినోడు కూడా చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ తప్ప సింగరేణి కార్మికులకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. టీబీజీ కేసు వాళ్ళు ఇద్దరు కలిసిన అర్థమైపోయింది, దొంగల కంపెనీ రెండు సెట్ అయిపోయినాయి, మళ్ళీ ఇల్లు నుంచి కలెక్షన్ స్టార్ట్. సో అప్పుడు కార్మికులకు అర్థమైపోయింది అది. అందుకే కార్మికులు వన్ సైడ్ ఎత్తాను. ఎట్లయితే మన అసెంబ్లీలో సింగిల్ వన్ సైడ్ వారు ఉంది, ఇప్పుడు ఇది కూడా వన్ సైడ్ వారే. కార్మికుల కోసం రక్తాన్ని అర్పణ చేసినటువంటి వాళ్ళు ఏఐటీసీ వాళ్ళైతే, వాళ్ళ రక్తాన్ని పీడించి తాగిన జలగల్లాగా రాక్షసుల్లాగా తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆనాడు ఐఎన్టీసీని వదిలి టీబీజీలోకి టీబీజీకేలోకి వచ్చి మళ్ళీ టీబీజీకేని వదిలి ఇవాళ ఐఎన్టీసీలో పోయినటువంటి వాళ్ళు. అందుకనే ఐఎన్టీసీలో ఉన్నటువంటి క్రింది స్థాయి వాళ్ళు కూడా ఈ దొంగల నాయకత్వంలో మేము పనిచేయలేమని ఏఐటీసీకి వెళ్తున్నారు. టీబీజీకి వాళ్ళు కూడా మేము ఈ సంస్థను బతికించాలంటే ఏఐటీసీకి వేయాలని కోరుతున్నారు. ఫలితం తేలింది. 11 డివిజన్లలో 6 ఇంటిని ఐఎన్టీయూసీ కైవసం చేసుకుంది. 5 డివిజన్లలో ఏఐటీయూసీ పట్టు సాధించింది. ఓవరాల్ ఓట్ల లెక్క ప్రకారం సింగరేణి అధికార గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ జయకేతనం ఎగురవేసింది. గెలుపోటములు సహజం, కానీ అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా గని ఎన్నికల్లో రాజకీయ ధ్వని బాగానే వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన కాంగ్రెస్ కామ్రేడ్స్ సింగరేణి బరిలో మాత్రం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. అసెంబ్లీ ఎలక్షన్ లో పొత్తు లాభం సరే, మరి సింగరేణిలో సంగతేంటి? పరస్పర పోరు ఎవరికి ఎలా నష్టం? గని నేర్పిన గుణపాఠం ఏంటి?